సారీరా బంగారం, సారీ నాకు అక్కర్లేదు. ఇందాకేదో మ్యాచ్ టెన్షన్లో ఉండి అలా కొట్టేశాను. నిజానికి అది చాలా పెద్ద బెట్టు. చెప్పు, నీకోసం ఏం చేయాలి? కోపం ఉంటే నన్ను కూడా కొట్టు. నువ్వేదో మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. చెప్పురా. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాను. ఏదైనా గేమ్ ఆడదాము. గేమా? పొంగుతూకులు ఆడదాము. అమ్మే గారు, నోర్మే గేమ్ లేదు. ఈ నిశ్శబ్దాన్ని ఎలాగైనా ఛేదించాలి. ఏదైనా ఒక అరుపు అరుపుతాను. రీసౌండ్ ఏం లేదు, అంత రీసౌండ్. ఇంతకీ ఎక్కడ బాబా? ఏంటి బాబు గట్టిగా పిలిచారు? ఏదైనా కావాలా? ఏదైనా కావాలంటే ఇలా పిలుస్తారట్రా. అయినా నువ్వు రోడ్లో ట్రావెల్ కానీ తొప్పులంటే వస్తామట్రా. మీరు గట్టిగా పిలిచారని? ఓ గట్టిగా పిలిచాను వచ్చావా? అయితే నిశ్శబ్దం కొంత వెళ్ళిపో. కోసమే కదా ఈ గేమ్ ఆడుతున్నావు నువ్వు. అవును. మరి నన్ను మార్నింగ్ నీతో ఎందుకు రావద్దన్నా? ఏం లేదు, ఊరికే. అయినా చూసావుగా మా యదవుల బిహేవియర్ ఎలా ఉందో. వాళ్ళు విధవులైతే నువ్వు కూడా విధవే కదా. చచా, బ్యాచ్లో ఒకడు ఉంటాడు మంచివాడు, అది బేసిక్గా నేనే. ఏంటి నీ బాడీ ఇంత వేడిగా ఉంది? ఏం లేదు. చిన్నప్పుడెప్పుడు నువ్వు ఈ గేమ్ ఆడలేదా? ఆడాను కానీ, బట్ అమ్మాయిలతో ఎప్పుడు ఆడలేదు. అవునా? నువ్వేంటా ఇక్కడ? మీకు భయం వేస్తుంది అనుకుని వచ్చాను. దేనికి? ఇద్దరు ఉన్నాంగా. ఇద్దరుంటేనే ఇంకా భయం. అయినా నేను ఒంటరిగా ఉన్నాను కదండి, అందుకే వచ్చాను. రతాలు, అందరూ ఒకే చోటు ఉంటే ఈ గేమ్లో త్వరగా దొరికేస్తారు. నువ్వెళ్ళు వేరే చోటు దాకు. ఓహో అలాగా అండి. మీరు ఇంకేం గేములు మొదలెట్టకండి.